గోదావరి జిల్లాకు సంబంధించి ఒక మాస్టర్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం మధ్యాంజనేయ వెంకటేశ్వర ఆలయం వరకు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దాకా దాదాపు 28 పైగా క్షేత్రాలని ఆధ్యాత్మిక పర్యాటక రూట్ లాగా దీన్ని చేస్తే ఆధ్యాత్మిక పర్యాటక రంగం ఎంత అభివృద్ధి అవుతుంది? భక్తులు వెళ్తారు, 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, కొట్లు పెట్టుకోవచ్చు, బోల్డంత మంది టూరిజం డెవలప్ అవుతుంది, టూర్ గైడ్స్ అవసరం అవుతుంది, హోటల్స్ అవసరం అవుతాయి. అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్ లో ఇదొకటి. సో వీల్ మేక్ ష్యూర్ వి విల్ డెవలప్ వెరీ స్ట్రాంగ్ ఎకలాజికల్ టూరిజం జోన్ లాగా దీన్ని డెవలప్ చేస్తాం. ఎంతమంది యువత ఉన్నారు కేరళ తరహాలో బోట్ రేసులు ఎందుకు పెట్టకూడదు? ఎందుకు దేశం అంతా ఎక్కడో కేరళకి ఎందుకు వెళ్ళాలి? మన నర్సపూర్కి ఎందుకు రాకూడదు? మన కాలువలను శుభ్రం చేసుకుంటే కేరళ తరహాలో అద్భుతంగా రేసులు జరగచ్చు కదా, బోట్ రేసులు జరపచ్చు కదా, బోల్డంత పర్యాటక రంగానికి చాలంత భూతం కల్పించినట్టు అవుతుంది కదా. కోనసీమ రైల్వే లైన్ ని 27 కిలోమీటర్ల మిగిలిందో దాన్ని జనసేన పూర్తి చేస్తుందని. ముగ్గురు ముఖ్యమంత్రులు, 3 శంకుస్థాపనలు, 40 సంవత్సరాల కాలం ఒక బ్రిడ్జే లేకపోయారు. ప్రతిసారి గట్టు తెగే కొద్దీ రేపు పొద్దున మన అంతర్వేది కూడా మునిగిపోయే అవకాశాలు, సముద్రం కోసేస్తా ఉంది తీర ప్రాంతాన్ని. ఈ సకినేటిపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. దంపియాడు తీసుకెళ్ళి గుట్ట కింద పడేస్తే, వరదలు వచ్చినప్పుడు గోదావరిని దోసేస్తే, మళ్ళీ సముద్రం వెనక్కి దోస్తే చుట్టుపక్కల గ్రామాలంతటికి అది విషయం కాలుష్యం అయిపోయి తాగడానికి నీళ్లు జబ్బులు వచ్చేస్తున్నాయి, ఉత్థానం లాగా కిడ్నీ జబ్బులు వచ్చేస్తున్నాయి. నేను అనుకుంటుంది జనసేన కనుక వస్తే భోపాల్ తరహాలో లాస్ వేగాస్ జంక్ యార్డ్ ని మొత్తం కూర్చోబెట్టి వాళ్ళు ఒక కొండ గుట్టల్లా కడతారు, ల్యాండ్ ఫిల్స్ లాగా. దాని నుంచి మెథేన్ గ్యాస్ డెవలప్ చేస్తారు, అది ఎనర్జీ లాగా వెళ్తుంది, కరెంట్ లాగా వాడుకోవచ్చు. ఫిషర్మెన్ విలేజెస్ లో తిరిగిన నాకు బలంగా మీకు మీ బిడ్డలు చాలా శుభ్రమైన పరిసరాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. శుభ్రత అనేది చాలా చాలా అవసరం. ప్రతి ఫిషర్మెన్ విలేజ్ కి కాకినాడ స్మార్ట్ సిటీ కాదు, ఏటిమోగ స్మార్ట్ సిటీ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఫిషర్మెన్ విలేజ్ చాలా శుభ్రతగా ఉండాలి. మీకు జట్టీలు ఉండాలి, మీకు పడవలు ఉండాలి, మోటార్ బోట్లు ఉండాలి. మీరు ఎక్కడ గుజరాత్ కి వెళ్ళాలంటే మీకు ఆప్షన్ అది. ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాం. ఈ మా గోదావరి బేసిన్ నుంచి ఇంత తీసుకెళ్లిపోతున్నారు, మాకు ఉపాధి అవకాశాలు లేవు, ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, కనీసం మా స్థానిక యువతకి ఉద్యోగాలు కావాలంటే ఇంత స్కిల్ సెంటర్ కావాలి, రిక్స్ లో పనిచేసే స్థోమ మన కెపాసిటీ ఉండాలి, అందుకని మీరు ఏం చేస్తారని నేను కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధికి కావాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన అవసరమైన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాం. ఇప్పుడు మీకు పేటెంట్ రైట్ ఉంది దీనికి, ఉప్పాడికి, దీన్ని ఒక సిల్క్ సిటీగా చేసి పెడతాం. చేయబ్రో జిఎస్టీలో ఏ మాత్రమైన వెసులుబాటు ఉంటుందని చెప్పి దానికోసం కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ జిఎస్టీలో కేంద్ర స్థాయిలో వెసులుబాటు లేకపోతే జనసేన ప్రభుత్వం అధికారంలో కనుక మీరు తీసుకురాగలిగితే దాంట్లో నేను ఆ జిఎస్టీ కొంత పర్సంటేజ్ స్టేట్ గవర్నమెంట్ చేత కట్టించే ఏర్పాటు కూడా మేము చేయిస్తాం. శ్రీపాద శ్రీవల్లభుడు ట్రస్ట్ వాళ్ళు వచ్చారు మనం, దాదాపు కొద్ది సంవత్సరాలుగా 1000 కోట్ల ఆదాయం ఉంది ఇక్కడ, 1000 కోట్ల ఆదాయం, 1000 కోట్ల ఆదాయం ఏం చేస్తున్నారు తిరిగి వచ్చి? కనీసం దేవాలయాల పరిరక్షణ కూడా పూనుకోవట్లేదు. ప్రభుత్వం వస్తే ఎండోమెంట్స్ అండర్ లో తీసుకొని అటు ఇటు కాకుండా నిర్వీర్యం చేసి పెడతా ఉన్నారు. కనీసం మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకి సరైన వసతులు కూడా కల్పించట్లేదు. శక్తిపీఠం ఉంది, కుక్కుటేశ్వర ఆలయం ఉంది, ఇక్కడ అమ్మవారి క్షేత్రం ఉంది, అలాగే దక్షిణ కాశీ అని చెప్పి మన గయ ఉంది, పాదగయ్యను ఉంది, ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ. అందుకనే దీన్ని ఒక ఆధ్యాత్మిక రాజధానిగా, పిఠాపురాన్ని ఇది ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఇది ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుంది.